రాష్ట్రంలోని అక్కజెల్లెమ్మలకు చిన్నారులకు అవ్వలకు ఇక్కడ నాతో పాటు ఉన్న నా అక్కజెల్లెమ్మలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। మహిళా అంటే ఆకాశంలో సగభాగం సృష్టిలో కూడా సగభాగం అంటారు। మరి అటువంటి మహిళలకు అటువంటి అక్కచెల్లెమ్మలకు మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచనలు కూడా చేయాలి। వాళ్ళందరికీ నిజంగానే మనం సగభాగం అనేది ఇస్తున్నామా, వాళ్ళ హక్కుల్లో సగభాగాలు ఇస్తున్నామా, వాళ్ళకు రావాల్సిన రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా ఏ విషయాల్లో అయినా కూడా అన్ని విషయాలలోనూ వారికి సగభాగం ఇస్తున్నామా లేదా అన్నది మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది। నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నా కల్లారా కూడా చూసా। మామూలుగా అయితే మనం ఎవరైనా కూడా ఉన్నత స్థానాలలో ఉన్నత పదవుల్లో ఉన్న వారికి ఎవరైనా కూడా అటువంటి వారు ఎవరైనా కూడా ఉద్యోగాలు చేస్తా ఉంటే అటువంటి వాళ్ళని మాత్రమే కొద్దో గొప్ప మన సమాజం వారిని ఆ గౌరవం ఇస్తూ చూసుకుంటుంది। కానీ ఆ స్థాయికి పోకపోయినా కూడా ఆ స్థాయిలో లేకపోయినా కూడా పొలాలల్లో కూలీలుగా నాట్లతో నాట్లు మొదలు కోతల వరకు ప్రతి దశలోనూ అకచెల్లెమ్మలు మనకు కనిపిస్తూనే ఉంటారు। పొలం పొలాల్లో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, ఇంటిని చూసుకునే పనులలో కూడా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, గ్రామాలలో అయితే పాడి పశువుల పెంపకంలో కూడా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, ఎంఎస్ఎంఈల సెగ్మెంట్లలో కూడా ఎక్కువగా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు। దేశం గర్వించే విధంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఉద్యమంలో వాళ్ళే క్రియాశీలకంగా కూడా ఉంటారు। ఇంటిని అన్ని రకాలుగా కూడా బాగుపరచాలి అని చెప్పి తపన తాపత్రయం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అది అక్కచెల్లెమ్మల్లోనే కనిపిస్తుంది। అటువంటి అక్కచెల్లెమ్మలు రికగ్నిషన్ రాకపోయినా కూడా అందరూ కూడా ఉన్నత పదవుల్లో ఉండకపోయినా ప్రతి ఇంట్లోనూ వీళ్ళందరూ కూడా ఉన్నతంగా మనల్ని చూసుకోబట్టే ఈరోజు మనం ఈ స్థానంలో మనం ఉన్నాము అన్నది ప్రతి ఇంట్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం। భూదేవంతటి సహనంతో మానవత్వపు మమతలతో కుటుంబానికి చుక్కానిలా కష్టాలను నష్టాలని దిగమింగుకుంటూ ఇంటింటా మహిళా మూర్తులు అందిస్తున్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొనమానాలు లేవు। ఈరోజు మనం జీడిపి లెక్కలు చూసుకున్నా జీఎస్డిపి లెక్కలు చూసుకున్నా కూడా ఇవేవీ కూడా ఈ అక్కచెల్లెమ్మలు అందిస్తా ఉన్న ఈ గొప్ప సేవలకు ఏది కూడా ఒక మెజర్మెంట్ అన్నది లేదు। ఈరోజు ఇంత గొప్పగా సేవలు అందిస్తా ఉన్న అక్కచెల్లెమ్మలకు నిజంగా వాళ్ళ పరిస్థితులను వారి అభివృద్ధికి వారి సమానత్వానికి సంబంధించిన వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే మన పిల్లల్లో ఆడపిల్లలకు దక్కుతున్న ప్రాధాన్యం ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత 2011 జనాభా లెక్కల వివరాలను గమనిస్తే కేవలం 60% మాత్రమే
ఆడవాళ్లలో మహిళల్లో అక్షరాస్యత ఇప్పటికీ కూడా 40% మహిళలు చదువులకు దూరంగానే ఉన్నారు అన్న వాస్తవం కూడా మనకు కనిపిస్తుంది ఆహార మొదలు అధికారం వరకు అన్ని అంశాల్లోనూ గర్భస్థ శిశువు నుంచి జీవన సందిలో ఉన్న అవ్వ వరకు స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్ష ఇలాగే వదిలేస్తే మన సమాజం ఎటు పోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి నాకు నిజంగా అప్పటిలో నాకు బాగా గుర్తుంది అప్పటిలో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను అప్పటిలో ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్న వ్యక్తులు నోట్లో నుంచి వచ్చిన మాటలు చూసి ఆశ్చర్యపోయిన సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అయితే కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించాయి అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అన్న మాట కార్ షెడ్లో ఉండాలి ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి అని కేటగారికల్గా పాస్ చేసిన రిమార్క్స్ మరి ఇటువంటి స్థానాలలో ఉన్న వ్యక్తులు పాస్ చేసేటప్పుడు రిమార్క్స్ పాస్ చేసేటప్పుడు మనం ఏ రకంగా ఆడవాళ్ళ మీద మనం గౌరవం చూపుతామో సమాజం అదే మాదిరిగానే గౌరవం చూపుతుంది అని చెప్పి కనీసం స్పర్శ కూడా లేకుండా కనీసం ఆలోచనలు కూడా లేకుండా అలాంటి మాటలు విన్నప్పుడు అలాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే ఇవన్నీ కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను మార్చాలి అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మలను ముందు వరుసలో నిలబెట్టాలి అని చెప్పి అక్కచెల్లెమ్మల కోసం ఈ 21 నెలల్లోనూ ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మల కోసం వాళ్ళ మంచి కోసం వాళ్ళని అన్ని రకాలుగాను సామాజికంగాను రాజకీయంగాను విద్యారంగంలోనూ అన్ని రకాలుగా వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది ఇందులో భాగంగానే అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది అమ్మఒడి తీసుకోండి చదువు రాని వారు ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు అని చదువులకు పేదరికం అడ్డు రాకూడదు అని 100% అందరూ కూడా చదువుకోవాలి అని ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా బడిబాట పట్టాలని వాళ్ళందరూ గొప్పగా చదవాలని ఇంగ్లీష్ మీడియం చదువులు నాడు నేడుతో మొదలు వసతులు దాకా మెరుగుపరచడం గోరుముద్ద సంపూర్ణ పోషణంతో పాటు అమ్మఒడి అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి అక్షరాల 44,50,000 మంది తల్లులకు తద్వారా 85 లక్షల మంది పిల్లలకు ఏటా ఈ అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 6,500 కోట్ల రూపాయల చొప్పున రెండేళ్ళు కూడా సరిగ్గా కాక మునిపే ఇప్పటికే 13,022 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని చెప్పి మీ అందరి చల్లని దీవెనతో చేయగలిగామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఒక్క పథకం ద్వారానే 5 ఏళ్లలో ఈ తల్లులకే కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే అక్షరాల 32,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏది ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ఇంకొక పథకాన్ని కూడా అక్క చెల్లెమ్మల కోసమే తీసుకురావడం జరిగింది అక్షరాల 87,75,000 మంది అక్క చెల్లెమ్మలకు 8,71,000 గ్రూపులకు ఇప్పటికే కలిగిన లబ్ధి 6,792 కోట్ల రూపాయలు 4 ఏళ్లలో ఈ అక్క చెల్లెమ్మలకు కలగబోయే లబ్ధి అక్షరాల ఈ ఒక్క పథకం ద్వారానే 27,163 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే 5 సంవత్సరాలలో అక్క చెల్లెమ్మలకు జరగబోయే మేలు వైఎస్ఆర్ చేయూత అని ఇంకొక పథకం కూడా తీసుకురావడం జరిగింది అక్షరాల 24,56,000 మంది అక్క చెల్లెమ్మలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు
అంటే నిజంగా ఆర్థిక స్వావలంబన అనేది అక్కడి నుంచి మొదలు కావాలి 45 నుంచి 60 సంవత్సరాల వయసు అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసు అని చెప్పి భావించి అటువంటి అక్కలకు మంచి జరిగించాలి అనే ఉద్దేశంతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు అక్షరాల 24 లక్షల 56 వేల మంది అక్కలకు 4604 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఈ ఒక్క పథకం ద్వారానే ఇదే అక్కచెల్లెమ్మలకు ఈ 4 ఏళ్లలో 18750 కోట్ల రూపాయలను ఈ అక్కచెల్లెమ్మలకు నేరుగా జమ చేయడం జరుగుతుంది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కేవలం ఈ మూడు పథకాలు అమ్మఒడి వైఎస్ఆర్ ఆశర వైఎస్ఆర్ చేయూత కేవలం ఈ మూడు పథకాల ద్వారానే నేరుగా అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అక్కచెల్లెమ్మల స్వావలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళు నిలబెట్టాలి అని తపన తాపత్రయంతో కేవలం ఈ మూడు పథకాల ద్వారానే అక్షరాల ఈ 5 సంవత్సరాలలో 78000 కోట్లకు పైగా ఈ అక్కచెల్లెమ్మలకు నేరుగా ఏ మధ్యవర్తి లేకుండా లంచాలకు తావు లేకుండా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతా ఉంది అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంకా గర్వపడే విషయం ఏమిటి అని అంటే కేవలం ఈ 21 నెలల్లోనే అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ 21 నెలల్లోనే అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా ఎంత డబ్బులు పెట్టాము వాళ్ళ అక్కచెల్లెమ్మల చేతుల్లో అని చెప్పి చూస్తే అక్షరాల 80000 కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా పెట్టాము ఈ 21 నెలల్లోనే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్న ఆ అక్కలకు తమ్ముడిగాను ఆ చెల్లెమ్మలకు అన్నగాను వైఎస్ఆర్ అమ్మఒడి పథకం 13022 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం వైఎస్ఆర్ కాపునేస్తం 491 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం వైఎస్ఆర్ చేయూత 4604 కోట్ల రూపాయలు ఇచ్చాం వైఎస్ఆర్ సున్నా వడ్డి 1400 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం వైఎస్ఆర్ నేతన్న నేస్తం 2 సార్లు 383 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం వైఎస్ఆర్ ఆసర 6792 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అక్కచెల్లెమ్మలు మాత్రమే ఇంతవరకు తీసుకున్నది లెక్కేసుకుంటేనే 15613 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం వైఎస్ఆర్ రైతు భరోసా కింద అక్కచెల్లెమ్మలు మాత్రమే లెక్కలేక తీసుకుంటే 3567 కోట్ల రూపాయలు మత్స్యకార భరోసాల్లో కేవలం అక్కచెల్లెమ్మలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 4.58 కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెన అక్కచెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 1220 కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెన 1806 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ వాహనమిత్ర కేవలం అక్కచెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటేనే 45.69 కోట్ల రూపాయలు లా నేస్తంలో కూడా కేవలం అక్కచెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 3.24 కోట్ల రూపాయలు జగనన్న తోడులో కేవలం అక్కచెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 136 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాలో అక్కచెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 50 కోట్ల రూపాయలు జగనన్న గోరుముద్దలో కేవలం చిన్న చిట్టి చెల్లెళ్ళని తీసుకుంటే 415 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం తీసుకున్న 1863 కోట్ల రూపాయలు కేవలం ఇళ్ల స్థలాలు అక్కచెల్లెమ్మలకు అక్షరాల 3076000 మంది అక్కచెల్లెమ్మలకు కేవలం ఇళ్ల స్థలాల కింద ఇచ్చిన సొమ్మే చూసుకుంటే దా వాటి విలువే అక్షరాల 27000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దీని ద్వారా దాదాపుగా 824 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం జగనన్న విద్యా కానుక ద్వారా కేవలం చిట్టి చెల్లెళ్లకు మాత్రమే లెక్కేసుకుంటే 334 కోట్ల రూపాయలు మొత్తం వెరిసి అక్షరాల 880000 కోట్ల రూపాయలు 21 నెలల్లో అక్కచెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆర్థిక స్వావలంబన కోసం చేయగలిగామని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అక్షరాల 31 లక్షల ఇండ్లు
వీటి నిర్మాణం కూడా లెక్కలేకి తీసుకోకుంటే కనీసం అంటే ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత లేఅవుట్లు పూర్తయిపోయిన తర్వాత వీటి విలువ కనీసం 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు నేరుగా ఆస్తి క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది ఈ స్థానంలో ఈ స్థాయిలో నిజంగా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని దయమల వల్ల రావడం జరిగింది అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండాలని చెప్పి రాజకీయంగా కూడా వీళ్ళను వీళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే పరిస్థితి రావాలి అక్క చెల్లెమ్మలు కేవలం ఇంటి వంటింటికే పరిమితం కాకూడదు అక్క చెల్లెమ్మలు దేశానికి కూడా దిశ చూపించే పరిస్థితిలోకి అక్క చెల్లెమ్మలు రావాలి అని చెప్పి 50% పదవులు నామినేటెడ్ పదవులు గాని నామినేటెడ్ వర్కుల్లో గాని అక్షరాల 50% అక్క చెల్లెమ్మలకే రావాలి ఇవ్వాలి అని ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి ఈ సందర్భంగా కూడా గొప్పగా కూడా చెప్తా ఉన్నా దిశ పోలీస్ స్టేషన్ని తీసుకొచ్చాం అక్షరాల ప్రతి జిల్లాలోనూ కేవలం అక్క చెల్లెమ్మల మీద ఎవరైనా కూడా అన్యాయం చేస్తే వాటికి వారికి తగిన బుద్ధి వెంటనే వచ్చేలా ఉండాలి అనే ఉద్దేశంతో 13 జిల్లాలలో ఎక్స్క్లూజివ్ గా ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా కేసుల కోసం పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి ఇప్పటికే 2019 తో పోలిస్తే 2020 లో మహిళల మీద నేరాలను 7.5% తగ్గించగలిగాం మహిళల మీద నేరాల దర్యాప్తుకు గతంలో సగటున 100 రోజులు సమయం పడతా ఉంటే ఇప్పుడు దాన్ని 53 రోజులకే తగ్గించగలిగాం అంటే దాదాపుగా సగాన్ని తగ్గించగలిగాం 7 రోజుల లోపే 563 నేరాలకు సంబంధించిన చార్జ్ షీట్లు తయారు చేయగలిగాం సైబర్ నేరాలకు సంబంధించి 1531 కేసుల్లోనూ సెక్స్ పరమైన నేరగాళ్ళ మీద 1194 కేసుల్లోనూ చార్జ్ షీట్లను కూడా నమోదు చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈరోజు ఏ చెల్లెమ్మకు కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఎటువంటి హెరాస్మెంట్ జరిగినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఫోన్లలో దిశ యాప్ బటన్ నొక్కిన వెంటనే కేవలం 20 నిమిషాల లోపలనే నేరుగా పోలీసులు వాళ్ళ దగ్గరికి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళకు అన్ని రకాలుగా తోడుండే వ్యవస్థను కూడా తీసుకురాగలిగామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ఏడాది మహిళా దినోత్సవం నేపథ్యంలో అక్క చెల్లెమ్మల కోసం మరిన్ని అడుగులు ముందుకు వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది అందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తా ఉన్న అక్క చెల్లెమ్మలకు ఇంతవరకు క్యాజువల్ లీవ్లు 15 ఉంటే ఇవాళటి నుంచి అక్క చెల్లెమ్మలకు ఆ క్యాజువల్ లీవ్స్ను 20 రోజులకు పెంచుతూ మరో 5 రోజులు క్యాజువల్ లీవ్ను పెంచుతూ ప్రకటన కూడా చేయడం జరిగింది ఇంతకు ముందే 2 డేస్ బ్యాక్ 2 రోజుల కిందటనే చెల్లెమ్మలకు ఇంకా తోడుగా ఉండేందుకు స్పెషలీ చిట్టి చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ప్రముఖ కంపెనీలతో మాట్లాడి బయోడీగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేసేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు మెప్మాకు సర్ప్కు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతా ఉన్న చిట్టి చెల్లెమ్మలకు అందరికీ కూడా ఉచితంగా వాటిని అందజేసే కార్యక్రమం కూడా జులై 1 నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం చేయూత కిరాణా స్టోర్స్లో తక్కువ ధరకే ఇవే నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జులై 1 తారీఖు కల్లా చేయబోతా ఉన్నాం అది కూడా ఈరోజు దిశ దర్యాప్తు వాహనాలను కూడా దిశ చట్టం కింద నమోదు చేసిన కేసులు సత్వర దర్యాప్తు కోసం ప్రత్యేకంగా 18 దిశ దర్యాప్తు వాహనాలు అంటే 18 స్టేషన్లు దిశ స్టేషన్లు ఎక్స్క్లూజివ్ స్టేషన్లు ఉంటే ఒక్కొక్క స్టేషన్కు ఒక్కొక్క వెహికల్ను కూడా ఇవ్వడం జరిగింది కేసు దర్యాప్తు చేసే బృందం మొత్తం ఒకేసారి
నేరం జరిగిన ప్రదేశానికి తరలి రావడం వల్ల ఈ వెహికల్స్ లో వేగంగా కేసు దర్యాప్తు జరగడం జరుగుతుంది బాధితురాలతో పాటు పౌరుల్లో కూడా దిశ పోలీసులపై ఒక విశ్వాసం కలిగే విధంగా కూడా ఈ చర్య ఉపయోగపడుతుంది పూర్తిగా ఈ వెహికల్ లో ఇట్ విల్ హావ్ ఆల్ ది ఎక్విప్మెంట్ కూడా ఈ దర్యాప్తుకు దర్యాప్తును చేరించేదానికి సంబంధించిన అంత ఎక్విప్మెంట్ కూడా ఈ వెహికల్స్ లో ఉండడం కూడా జరుగుతుంది ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా దిశ పాట్రోలింగ్ అని చెప్పి మహిళల రక్షణ కోసం మహిళా కానిస్టేబుళ్లతో పాట్రోలింగ్ చేయించే విధంగా ఇందుకోసం ప్రత్యేకంగా 900 స్కూటీలను రాష్ట్రవ్యాప్తంగా వీటిని కొనుగోలు చేయడం జరిగింది వీటిని రాష్ట్రవ్యాప్తంగా కూడా పెట్టడం జరుగుతుంది వీటి అన్నిటికీ కూడా జీపీఎస్ దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్స్ తో వీటి అన్నిటినీ కూడా అనుసంధానం చేయడం కూడా జరుగుతుంది స్నేహపూర్వకంగా పనిచేసే ఈ పోలీసులంతా కూడా పోలీస్ కంట్రోల్ రూమ్తో పాటు డివిజన్ స్థాయిలో పాట్రోలింగ్ బృందాలతో నేరుగా అనుసంధానమై ఉంటారు మహిళలు విద్యార్థులపై నేరాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రతి ప్రదేశంలోనూ మార్కెట్ ప్రాంతాలు కావచ్చు స్కూల్స్ కాలేజెస్ కావచ్చు ఇక్కడంతా కూడా వీళ్ళంతా కూడా తిరుగుతూ పాట్రోలింగ్ చేస్తారు వీటి వల్ల చెల్లెమ్మలకు ఇంకా మంచి జరిగే అవకాశము సేఫ్టీ ఇంకా మెరుగయ్యే అవకాశాలు మెరుగవుతాయి మహిళా సహాయక డెస్కులు మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మహిళా సహాయక డెస్కులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ డెస్కుల్లో కేవలం మహిళలే పనిచేస్తారు ఎక్స్క్లూజివ్లీ మహిళలే ఈ డెస్కుల్లో పనిచేస్తారు స్టేషన్కు వచ్చిన మహిళ సమస్య వినడం మొదలు ఎలా ఫిర్యాదు చేయాలో ఫిర్యాదు పత్రం ఎలా రాయాలో చెప్పడం వరకు ఆ తర్వాత సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మహిళా సహాయక డెస్కులు వీరికి అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా కూడా ఉంటారు పోలీస్ స్టేషన్లకు అక్కచెల్లెమ్మలు పోవాలి అనంటే భయపడే రోజుల నుంచి పోలీస్ స్టేషన్లకు నిర్భయంగా అక్కచెల్లెమ్మలు పోయే పరిస్థితి ఆ పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులు హెల్ప్ డెస్క్లో అక్కడే ఉంటూ ఆ అక్కచెల్లెమ్మలకు చిరునవ్వుతో స్వాగతం పలికి అన్ని రకాలుగా వాళ్లకు చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి అన్ని రకాలుగా తోడుగా ఉంటారని కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా సిమిలర్గా ఇదే మహిళా దినోత్సవ సందర్భంగా సైబర్ కియాస్క్స్ కూడా సైబర్ కవచ్ పేరుతో కియాస్ కూడా లాంచ్ చేయడం కూడా జరుగుతుంది మహిళల మీద సైబర్ నేరాలను అరికట్టడానికి వీటిలో ఆర్థిక నేరాలు కావచ్చు మోసాలు కావచ్చు ప్రైవసీకి భంగం కలిగించే సాఫ్ట్వేర్లు కావచ్చు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా మొబైల్ ఫోన్స్లో వివిధ రూపాల్లో చొరబడే మాల్వేరు వైరస్ను ఈ కియాస్క్స్ ద్వారా గుర్తించి ఆ ఫోన్లను ఉపయోగించే వారిని అప్రమత్తం చేయడానికి ఈ కియాస్కులు ఎంతగానో ఉపయోగపడతాయి వీటిని ఇప్పటికే ఒక 50 కియాస్కులు కొనుగోలు చేయగా వాటిని దిశ మహిళా పోలీస్ స్టేషన్లతో పాటు బస్టాండ్స్ రైల్వే స్టేషన్లలో కూడా పబ్లిక్ ప్లేసెస్లో కూడా వీటిని పెట్టడం జరుగుతూ ఉంది ఈ కియాస్కులు కూడా వాళ్ళు ఉపయోగపెట్టుకోవచ్చు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మను కూడా ఉపయోగపెట్టుకోవచ్చు మన అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తూ ఉన్నాం మారుతున్న సమాజాన్ని రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకుని వాళ్ళని ఎంపవర్ చేసే దిశగా ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను వాళ్ళందరినీ కూడా ఎంపవర్ చేసే దిశగా 21 నెలల కాలంలో ఎన్నెన్నో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోనే నుంచి ఆవిర్భవించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అక్కచెల్లెమ్మలను అందరికీ కూడా రేపటి తరం చిన్నారులకు సింహభాగం అన్ని పథకాల్లోనూ వాళ్ళకి ఇచ్చాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఇదే
మహిళా దినోత్సవం నాడున రెండు మరో రెండు క్రిటికల్ ఏరియాస్ లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి ఏమిటి అంటే ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరో అడుగు ముందుకు వేస్తూ దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం బడ్జెట్ లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ కూడా తీసుకొని వస్తా ఉన్నాం. అంటే నేరుగా అక్క చెల్లెమ్మలకు బడ్జెట్ లో ఎంత కేటాయింపులు చేస్తా ఉన్నాము, ఎంత ఖర్చు చేయబోతా ఉన్నాము, ఎంత ఖర్చు చేస్తా ఉన్నాము అన్న డేటాను కూడా నేరుగా బడ్జెట్ లోకి ఈ రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ మొట్టమొదట ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఇది ఎక్కడా కూడా దేశంలో కూడా ఎక్కడా కూడా జరగలేదు. జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ అన్నది ఇది తీసుకొని వస్తా ఉన్నాము. ఇది అక్క చెల్లెమ్మలకు ఎంతెంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నాము, ప్రభుత్వం ఏవే పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలకు మేలు జరగబోతా ఉంది, బడ్జెట్ మొత్తంలో అక్క చెల్లెమ్మలకు ఎంత డబ్బులు ఇస్తా ఉన్నాము అన్నది ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఈ కాన్సెప్ట్ను తీసుకొని వచ్చి జెండర్ బడ్జెటింగ్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో. అంతేకాదు ఈ పనిచేసే ప్రదేశాలలో మహిళల మీద వేధింపులు నిరోధించే చట్టం ఉంది, కానీ అది ప్రైవేట్ అయినా కూడా ప్రభుత్వ కార్యాలయాలైనా కూడా 10 మందికి మించి మహిళా ఉద్యోగులు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే ఆ ఉన్న ఆ సంస్థల్లో వేధింపుల నిరోధానికి ఒక విచారణకు ఒక కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఉండాలి ఆ కమిటీ. ఆ కమిటీ ఉండాలి అని చట్టం చెప్తా ఉన్నా కూడా ఇటువంటి అక్కచెల్లెమ్మలకు ఏదైనా ఆ ఆర్గనైజేషన్స్లో ఏదైనా వాళ్ళకి ఏదైనా వేధింపులకు గురవుతే వాళ్ళు వెళ్ళి అక్కడికి ఆ కమిటీ మహిళా ఉద్యోగస్తులతో కూడిన మహిళలతో కూడిన ఆ కమిటీకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పుకోవడం, అక్కడ అడ్రస్ అక్కడ ఆ కమిటీ సిఫార్సులు ఏదైతే వాళ్ళు అధ్యయనం చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఏదైతే సిఫార్సులు ఇస్తారో చట్టబద్ధంగా చర్యలు తీసుకోదగ్గ కేసు కింద అది బిల్డప్ అయ్యే అవకాశాలు అన్నీ ఉన్నా కూడా ఇటువంటిది మ్యాండేటరీగా కూడా చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఎక్కడా కూడా జరగడం లేదు. చివరికి ఏ స్థాయిలో ఉంది అనంటే మా సెక్రటేరియట్లోనే ఇంతవరకు ఇటువంటి కమిటీనే లేదు. అంత దారుణంగా ఈరోజు ఇటువరకు పరిస్థితి ఉంది. సో నా ముందరే చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు, మహిళా ఆఫీసర్లందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కూడా చెప్తా ఉన్నాను మొట్టమొదటి సచివాలయం నుంచి మొత్తానికి కమిటీ వేయడం మొదలు పెడదాం. సచివాలయం నుంచి మొదలవుతే ప్రతి చోట ప్రైవేట్లోనూ గవర్నమెంట్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి చోట కూడా ఇంకా ఇటువంటి కమిటీలు ఖచ్చితంగా ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా వాటిని మానిటర్ చేసే దిశగా దగ్గరుండి మనం అడుగులు వేస్తాం. దట్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ రెజల్యూషన్ దిస్ డే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి చీఫ్ సెక్రటరీ గారికి కూడా చెప్తా ఉన్నాను. ఇదే సందర్భంలో ఇది కూడా ఒక గొప్ప విప్లవాత్మక అడుగు, రెండవది కూడా ఇది కాబోతుంది. మరోసారి మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలతో ఆశీస్సులతో మంచి చేసే అవకాశం ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.